ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వీణా పిఎస్ వ్లాగ్స్. ఇవాళ మనం పుదీనా రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు, బిర్యానీ మసాలా, జీడిపప్పు, కరిగిన పచ్చిమిర్చి, కరిగిన ఉల్లిపాయ వేసి కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఇలా కొద్దిసేపు ఫ్రై చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొద్దిసేపు వేయించుకోవాలి. ఈ మిశ్రమం వేగేలోపు మిక్సీ జార్ తీసుకొని అందులోకి టమాటా వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత పక్కన ఉంచుకొని అల్లం పచ్చి వాసన పోయిన తర్వాత కడిగి శుభ్రం చేసి ఉంచుకున్న పుదీనా వేసుకొని ఆయిల్లో కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. పుదీనా వేగిన తర్వాత గ్రైండ్ చేసి ఉంచుకున్న టమాటా ప్యూరీ వేసుకోవాలి. ఈ మిశ్రమం వేసుకున్న తర్వాత కొద్దిసేపు వేగనివ్వాలి. టమాటో మండేటప్పుడు అందులోకి చిటికెడు ధనియా పౌడర్, తగినంత కారం వేసి ఫ్రై చేసుకోవాలి. కారం కొద్దిగా తక్కువ వేసుకోవాలి, ఎందుకంటే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసాము కాబట్టి. ఇలా తయారు చేసుకొని ఉడికించిన రైస్లోకి కలుపుకొని తింటే కూడా చాలా బాగుంటుంది. ఈ మిశ్రమం వేగిన తర్వాత కొద్దిగా సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు రైస్ కుక్కర్ తీసుకొని బౌల్లోకి ఒక గ్లాస్ రైస్ వేసి బాగా కడిగి శుభ్రం చేసుకుని 2 గ్లాసులు వాటర్, కొద్దిగా సాల్ట్ వేసి మనం ముందుగా తయారు చేసి ఉంచుకున్న మిశ్రమాన్ని అందులోకి వేసుకోవాలి. ఈ మిశ్రమం వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసి రైస్ కుక్కర్ మూత పెట్టి ఉడకనివ్వాలి. ఈ రైస్ మనం ప్రెషర్ కుక్కర్లో కూడా తయారు చేసుకోవచ్చు. రైస్ ఉడికిన తర్వాత ఇలా బాగా మిక్స్ చేసి సర్వ్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీ పుదీనా రైస్ రెడీ. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనుకుంటున్నా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.